ఏం పేరమ్మా నీ పేరు? గంగామండి. ఏ ఊరు మీది? కొంకాపల్లి అండి. మొత్తం మీరు ఎంతమంది మొత్తం కుటుంబం? ఒక్కదాండి అండి. ఒకదాని మరి మీ భర్త ఏడు? మరి చచ్చిపోడు బావ. ఎలా చచ్చిపోయాడమ్మా అతను? పని చేత చేత చచ్చిపోడు. ఏం పని చేసేవాడు? కాంక్రీట్ పని చేసేవాడు అండి. ఇసుక కొట్టేవాడు అండి. ఆ ఇసుక కొడతా కొడతా చచ్చిపోడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా చనిపోయి? 10 సంవత్సరాలు అవుతుంది అండి. 10 అండి. మరి అప్పటి నుంచి మరి నువ్వు ఎలాగా? అలాగే బతుకుతున్నానండి. ఈయనలు తీసుకుని అలాగే బతుకుతున్నానండి. మరి ఈయన తీసుకోవడం వల్ల నువ్వు ఎంత రోజు అలా సంపాదించగలుగుతున్నావు? నువ్వు ఎక్కడ సంపాదించుకో నాకు వెళ్ళగొస్తుంది బాబా. ఏ పూట కాపూట అంటే ఈయన తీసి ఏం చేస్తుంటావు? అమ్ముతాను. పాల డబ్బులు వస్తాయి, పై ఖర్చు బియ్యం తెచ్చుకుంటాను. మరి ఇక్కడ ఎన్నాళ్ళు పెట్టి ఉంటున్నావు ఇక్కడ నువ్వు? ఇక్కడ చాలా నాటి నుంచి ఉంది. మరి ఆయన చచ్చిపోయిన కాడి నుంచి అమ్మగారింటికి వెళ్ళలేదండి. మరి పిల్లల విషయానికి వస్తే మరి పిల్లలు ఏంటి? మరి పిల్లలు నాకు పిల్లలు లేరు కదండి. అసలు పిల్లలు లేరమ్మా? ఒక పిల్లని పెంచుకున్నానండి. అలా అమ్మ బాబు చచ్చిపోతుంది. ఆ పిల్ల కూతురు ఇప్పుడు నన్ను చూస్తుందండి. తను నిన్ను చూసుకుంటుంటదా? చూస్తుంది బాబు. మీరు ఇలాగ ఎప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎటువంటి పరిస్థితి? ఇబ్బందులు ఏంటి, అలాగే బతుకుతున్నానండి. పాల డబ్బులు చీపిళ్ళు అమ్ముకుని ఎవరన్నా ఏ దొడ్లు అన్నా బాగు చేసి అలాగే బతుకుతున్నానండి. మీరు అంతకు ముందు ఏం చేసేవారమ్మా? అంటే ఈయన తీకు ముందు ఏం చేసి? గడ్డ అమ్ముకునేదాన్ని అండి. ఏంటమ్మా? పచ్చగడ్డ అమ్ముకునేదాన్ని అండి అంతకుముందు. అప్పుడు ఎంత సంపాదించుకుంటేదాను? ఎక్కడ వస్తుంది బాబా గడ్డ అమ్ముకుని సంపాదించుకోను. ఏ రోజుకి ఆ రోజు అంటే మినిమం ఎంత కదా? లేదు. మరి అప్పటి నుంచి పరిస్థితి ఎలా కొనసాగిస్తున్నా? అలాగే బతుకుతున్నాను. మరి నీకు గవర్నమెంట్ నుంచి ఏం ఆదాయం రావట్లేదమ్మా? నీకు కళ్ళు కనపడలేదు సరిగా. ఎప్పటి నుంచి కనపడలేదు? చేనాల మట్టి నుంచి కొన్ని ఆపరేషన్ చేయించుకున్నానండి. ఆపరేషన్ చేయించుకున్నా ఈ యువతలు కొన్ని కూడా అలాగే ఉన్నదండి. మరి కనిపించలేనప్పుడు మరి చీకట్లో మరి ఎలాగా నడుస్తున్నాము? అలాగే తొడుముకొని పిల్ల ఉంది కదండి, మనోరాలు చేసి పెడతాను. అదే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నిన్ను మనోరాలు తీసుకుని వెళ్తావు కదా? తీసుకెళ్తాడు బాబు. మా ఆర్ఫన్ కిచెన్ నుంచి మీకు నెలకు సరిపడే కొన్ని కిరాణా సరుకులు, బియ్యం అన్ని తీసుకొచ్చానమ్మా. మరి నువ్వు శుభ్రంగా చేయించుకుని తినండి. జాగ్రత్తగా ఉండండి బాబు. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను. అలాగే అండి బాబు. చాలా సంతోషం బాబా. కొన్నాళ్ళు బతుకుతాను, కొన్నాళ్ళు 2 నెలలు 3 నెలలు బతుకుతాను బాబా. వాటితో నాలుగు సరిపోవడం ఇవి ఇచ్చారు, అన్నిటికి బాగానే ఇచ్చారు బాబు. ఇక మీకు సంతోషం బాబా.